క్షేమంగా ఉన్నారా ముందు క్లాస్ లో మనం ఏం నేర్చుకుందాం చెప్పండి పిల్లలు ముందు క్లాస్ లో మనము అక్షరమాల గుణింతపు గుర్తులు మరియు గుణింతాలు నేర్చుకున్నాం ఇవాల మనము పాఠంలోకి వెళ్దాము ఓకేనా ఇగో మీ టెక్స్ట్ బుక్ చూడండి ఆ 5th క్లాస్ 5వ తరగతి వాళ్ళకి తెలుగు టెక్స్ట్ బుక్ చూడండి పిల్లలు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫస్ట్ పాఠం వచ్చేసి ఏముంది జన్మభూమి ఏముంది నాన్న జన్మభూమి మరి ఈ గేయాన్ని రాసింది ఎవరు రాయప్రోలు సుబ్బారావు గారు ఎవరు రాశారు మా రాయప్రోలు సుబ్బారావు గారు ఫస్ట్ లెసన్ ఫస్ట్ పాఠం వచ్చేసి ఏంటి జన్మభూమి ఓకేనా మరి చూడండి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి అందరు పిల్లలు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి మీ టెక్స్ట్ బుక్ లో ఆ ఫస్ట్ పేజ్ లో ఏముంది చూడండి ఈ చిత్రాన్ని చూడండి ఏం కనిపిస్తుంది ఈ చిత్రంలో చెప్పండి నాన్న భారతదేశ పటం ఉంది తర్వాత ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు జెండా పట్టుకొని ఉన్నాడు మరి ఈ జెండాని మనం ఎప్పుడు ఎగరేస్తాము చెప్పండి నాన్న స్వాతంత్రం రోజున మరియు గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ జెండాని ఎగరేస్తాం మరి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము మనము ఇప్పుడు చెప్పండి ఆగస్ట్ 15న మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము మరి ఈ స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది 1947వ సంవత్సరంలో వచ్చింది అవునా కదా మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ జెండాని ఎగరవేస్తాము మరి ఇంకోటి ఎప్పుడు ఎగరవేస్తాము చెప్పండి గణతంత్ర దినోత్సవం రోజున మరి ఈ గణతంత్ర దినోత్సవం ఎప్పుడు మనము జరుపుకుంటాము చెప్పండి చెప్పండి నాన్న చెప్పండి జనవరి 26న ఇప్పుడు జనవరి 26వ తేదీన మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరియు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకుంటాము మరి ఈ జెండా రంగు మీకు ఇచ్చారు ఎన్ని రంగులు ఉన్నాయి జెండాలో చెప్పండి పిల్లలు మూడు రంగులు ఉన్నాయి మరి మొదటి రంగు ఏంటి కాషాయం మొదటి రంగు ఏముంది నాన్న కాషాయంకి సంబంధించి చూడండి కాషాయం రంగు ఉంది మరి రెండోది ఏముంది నాన్న తెలుపు రంగు మరి మూడోది చెప్పండి ఆకుపచ్చ రంగు మనకి ఇక్కడ జెండా గురించి చెప్పాడు అదే ఈ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి గేయం జన్మభూమి అంటే మన దేశానికి మనమందరం భారతీయులం మన దేశానికి సంబంధించినటువంటి గేయాన్ని మనకు ఇవ్వడం జరిగింది సరేనా పిల్లలు మనమందరం స్టార్ట్ చేద్దామా మరి గేయాన్ని ఓకే చూడండి మరి రాసింది ఎవరు చెప్పండి నాన్న రాయప్రోలు సుబ్బారావు గారు మొదటి మన పాఠం ఏంటి జన్మభూమి ఏంటి నాన్న జన్మభూమింది జన్మభూమి రాసింది రాయప్రోలు సుబ్బారావు ఎవరు రాయప్రోలు సుబ్బారావు ఓకే చూడండి ఏమని ఇచ్చారు ఇక్కడ ఈ గేయంలో చూడండి మొదటిది ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏంటి ఈ గేయంలో ఏమని చెప్పారు ఏ దేశం ఎగినా మరొకసారి చదవండి నాన్న నాతో పాటు ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఆ ఈ గేయం దేని గురించి చెప్తుంది ఆ మన యొక్క జన్మభూమి మన యొక్క భారతదేశం గురించి చెప్తుంది ఏ దేశం మేగినా ఆ మన యొక్క భారతదేశమే కాదు మన ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏ దేశం వేరే యొక్క దేశానికి వెళ్ళినా కూడా మనమందరం ఒకే దేశం మన భారతదేశం కదా నాన్న మన యొక్క భారతదేశమే కాకుండా వేరే దేశం ఎక్కడ వెళ్ళినా కూడా ఎందు కాలిడినా అనగా ఎక్కడ కాలు పెట్టినా కూడా అనగా చెప్పండి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ కాలు పెట్టినా కూడా ఇంకా ఏ పీఠం ఎక్కినా అనగా ఏంటన్నాన ఎక్కడ ఏ పీఠం ఎక్కినా అంటే సింహాసనం ఓకేనా మనం ఎంత హోదాలో ఉన్నా కూడా ఏ హోదాలో రాజస్థానంలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మనమందరం భారతీయులం అని ఎప్పుడు కూడా మరవద్దు ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా ఎవరేమనుకున్నా సరే చూడండి ఏ దేశం ఎగినా ఏ దేశంలో వెళ్ళినా కూడా ఎవరేమని చెప్పినా ఎక్కడ కాలు పెట్టినా ఏ గొప్ప స్థానంలో మనం ఉన్నా కూడా ఎవరేమన్నా కూడా మనం అందరం ఏమని చెప్పాలంట పొగడరా నీ తల్లి భూమి భారతిని ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశం గొప్పది ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని మనం
గొప్పది అనేసి పొగుడుతూ ఉండాలి. మనమందరం భారతీయులం, ఎలా ఉంటామో కొట్టుకుంటుంటామా? లేదు, అందరూ ఐకమత్య భావంతో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే ఐకమత్య భావంతో కలిసిమెలిసి ఉంటాము. అందుకే మనమందరం ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఏ గొప్ప స్థానంలో ఉన్నా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మన యొక్క భారతదేశాన్ని ఎప్పుడు కూడా మనము పొగుడుతూ ఉండాలి. నిలుపరా నీ జాతి నిండు గౌరవము, మన యొక్క భారతదేశం యొక్క గొప్ప స్థానాన్ని మనము అందరికీ తెలియజేస్తూ ఉండాలి. సరేనా? మరి రెండు గేయంలో ఏమని చెప్పారు? ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోస ఈ తల్లి కనక గర్భమున. ఏమని చెప్తున్నాడు? ఏ పూర్వ పుణ్యమో అంటే ఏ పూర్వంలో, పూర్వంలో అంటే ఏ జన్మలో, ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో, ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో మనము భారతదేశంలో పుట్టాము, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోస ఈ తల్లి కనక గర్భమున. నవమాసాలు ఎవరు మోస్తారు నానా? మన యొక్క తల్లి నవమాసాలు మోస్తుంది, అవునా కాదా? అదే మన యొక్క భరతమాత, మనమందరం ఎన్నిమోస అందరినీ కలిసి తన యొక్క గర్భంలో దాచుకుంటుంది, అవునా కాదా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనయించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిను మోస ఈ తల్లి కనక గర్భమున. అవునా? మన తల్లి నవమాసాలు మోస్తుంది, కానీ మన యొక్క భరతమాత, మన యొక్క జన్మభూమి మాత్రం తన యొక్క గర్భంలో దాచుకుంటుంది. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. ఈ గేయంలో ఏమని చెప్తున్నాడానా? లేదురా ఇటువంటి భూదేవి అందు లేరు, ఇలాంటి గొప్ప భారతదేశం ఏ దేశంలో కూడా లేరు, ఇలాంటి తల్లి ఇలాంటి భూదేవి ఏ దేశంలో కూడా లేదు. లేరురా ఎటువంటి భూదేవి అందు, లేరురా మన వంటి పౌరులింకెందరు, మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇంకా ఏ దేశంలో లేరు, మనమందరూ గొప్ప సమానత్వ భావనతో అందరూ కలిసిమెలిసి ఐకమత్య భావంతో మనము ఉంటాము. సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. ఏమని చెప్తున్నాడు? సూర్యుని యొక్క వెలుతురు ఎప్పటి వరకు అయితే ఉంటుందో, సూర్యుని యొక్క వెలుతురు ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా మన యొక్క భారతదేశం ఉంటుంది. మన యొక్క భారతదేశం ఏ విధంగా ఉంటుంది? అప్పటి వరకు మన యొక్క అందరం కూడా భారతీయుల. మరి సూర్యుని యొక్క వెలుతురు ఎప్పటి వరకు ఉంటుంది? అది శాశ్వతంగా ఉంటుంది, అవునా కదా? అదే మన యొక్క భారతదేశం, మన యొక్క జన్మభూమి కూడా శాశ్వతంగా ఉంటుంది అనేసి రాయప్రభు సుబ్బారావు గారు ఈ గేయాన్ని వివరించారు. తర్వాత, అందాక గల ఈ అనంత భూతల్లిని మరభూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తంగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. ఏమని చెప్తున్నాడు ఇంకా ఈ రాయప్రభు సుబ్బారావు గారు? ఏమని చెప్తున్నారమ్మా? తర్వాత లాస్ట్ గేయాన్ని నాలుగో గేయంలో ఏమని చెప్తున్నారు? అందాక గల ఈ అనంత భూతల్లిని, ఎప్పటికీ సూర్యుని ఉన్నంత వరకు, సూర్యుని యొక్క వెలుతురు ఉన్నంత వరకు అంటే శాశ్వతంగా ఉండేది ఏంటి నానా? సూర్యుని యొక్క వెలుతురు ఎప్పుడు ఉంటుంది, అవునా కాదా? అదే మన యొక్క భూతల్లి కూడా అప్పటి వరకు ఉంటారన్నమాట. మనమందరం శాశ్వతంగా మన యొక్క భూతల్లిలో ఉంటాము, మనమందరం గొప్ప వీరులం, మనమందరం మన యొక్క భారతదేశాన్ని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. మన భూమి వంటి చల్లని తల్లి లేదు, మన యొక్క భూమి ఏ మన భూమి లాంటి ఎవరు కూడా చల్లని తల్లి ఎక్కడా లేదు అని చెప్తున్నారు. పాడరా నీ తెలుగు బాలగీతములు, ఏమని చెప్తున్నారు? మన యొక్క భూమి యొక్క గొప్ప తల్లి గురించి, భూతల్లి గురించి మనం అందరం కూడా తెలుగు గీతములు, తెలుగు యొక్క గీతములు, తెలుగు అనగా తెలుగు అన్నమాట, ఓకేనా? తెలుగు గీతములు రాసి పాడాలి, మన యొక్క దేశ యొక్క గౌరవాన్ని, మన యొక్క భూతల్లి యొక్క గురించి మనం అందరికీ చాటి చెప్పాలి. పాడరా నీ వీర భావభారములు, పాడరా నీ వీర భావభారతము. ఏమని చెప్తున్నారు ఇంకా? పాడరా నీ వీర భావభారం, మన యొక్క భారతదేశం యొక్క భావాన్ని మరియు వీరత్వం గురించి తెలియజేయాలి. మనమందరం కూడా తెలుగులో మన యొక్క దేశం గురించి, మన యొక్క జన్మభూమి భూదేవి గురించి గొప్పగా, మన యొక్క తెలుగు భారతం గురించి, వీరత్వం గురించి మనం గొప్పగా రాసి పలకాలి, చాటి చెప్పాలి, మన దేశం గురించి చెప్పాలి అనేసి చెప్తున్నారు. సరేనా పిల్లలు, ఈ గేయం యొక్క భావం ఈ విధంగా ఇచ్చారు. నాతో పాటు మరొకసారి చదవండి. సరేనా? ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమ
పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పుణ్యం ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము, జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, నిను మోస ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. ఈ యొక్క గేయాన్ని మీరు రెండు సార్ల ఏమని చేయాలి, చదవాలి, నోటికి వచ్చే విధంగా చదవండి ఈ యొక్క గేయాన్ని. సరేనా పిల్లలు, మీరందరికీ అర్థమైందా? ఒకసారి మీ ఇంటి దగ్గర ఇవి చదువుతూ ఉండండి, తర్వాత తెలుగు కాపీ రైటింగ్ ఒక పేజీ రాయండి. సరేనా పిల్లలు, అర్థమైందా మీకు ఈ పాఠాన్ని? చదువుతూ ఉండండి. సరేనా, ధన్యవాదాలు.